హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు జీఐటీ కెరియర్ కేఫే హోప్ మీరు ప్రీవియస్ అన్ని సెషన్ చూసారు ఒకవేళ చూడకపోతే ప్లీజ్ గో త్రూ ఇట్ బికాస్ ఫ్రమ్ ఇయర్ ఆన్వర్డ్స్ మనం నేర్చుకున్న ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీకు ముందు ముందు తీసుకుని వెళ్తుంది అండ్ యుల్ సీ ద రియల్ ఇంపార్టెన్స్ ఆఫ్ పైథన్ నేను ఫస్ట్ సెషన్లో మీకు పాయింట్ అవుట్ చెప్పాను పైథన్ ఇస్ సింపుల్ బట్

విత్ ఆర్గ్యుమెంట్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ఆ తర్వాత మీకు ఒక నోట్ ప్యాడ్లో కంటెంట్ కూడా రాశాను ఏంటండి వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్ సో లెట్ అస్ స్టార్ట్ విత్ అ న్యూ థింగ్ విత్ అ న్యూ టైప్ ఆఫ్ యూజర్ డిఫైన్ అదేంటంటే కీవర్డ్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ సో డిఫాల్ట్గా అయితే చూసాం ఇప్పుడు కీవర్డ్ ఏంటి ఫర్ అన్ ఇన్స్టెన్స్ ఇఫ్ యూ సీ ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ ఇఫ్ యూ గైజ్ రిమెంబర్డ్ ఫంక్షన్ ఎప్పుడు డిఫైన్ చేయాలంటే డెఫ్ యూస్ చేస్తాం నా లాస్ట్ టైం మనం ఇన్ఫో డిస్ప్లే యూజ్ చేసాం యూ కెన్ యూజ్ ఎనీ నేమ్ ఫర్ ఇన్స్టెన్స్ నేమ్ ఏజ్ సేమ్ ఐ టేక్ ద సేమ్ ఎగ్జాంపుల్ బికాస్ మీకు ఇంకా మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చేస్తాయి దట్ వాట్ వీ హ్యావ్ యూజ్డ్ ఇన్ దట్ ఆర్గ్యుమెంట్ ఇప్పుడు చూడండి ప్రింట్ నేమ్ ప్రింట్ ఏజ్ దెన్ వెన్ ఐ ప్రెస్ ఎంటర్ మీకు గుర్తుందా ఫంక్షన్ డిఫైన్ చేసాం తర్వాత ఏం చేయాలి కాల్ చేయాలి ఎలా కాల్ చేస్తారు బై గివింగ్ ద ఫంక్షన్ నేమ్ ఇక్కడ నేమ్ అండ్ ఏజ్ మీరు ఎడిటర్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి యుల్ సీ దట్ నేమ్ అండ్ ఏజ్ ఈస్ షోయింగ్ యు నా ఫార్ అన్ ఇన్స్టెన్స్ నేమ్ ట్వంటీ వన్ ఇచ్చాను ఏజ్ రాకేష్ ఇస్తాను ఇది తీసుకుంటుంది తీసుకోదు ఎస్ చేయండి ఒకసారి ట్వంటీ వన్ ఇస్ నేమ్ ఏజ్ ఇస్ రాకేష్ యాక్చువల్లీ ఇట్ ఈస్ రాంగ్ ఇది తప్పే బట్ వెన్ ఐ ప్లస్ ఎంటర్ ఇట్ ఇల్ టేక్ ఇట్ దిస్ ఈస్ లిటిల్ ప్రాబ్లం వీ హ్యావ్ లిటిల్ ప్రాబ్లమ్ దీని సొల్యూషన్ కూడా ఉందండి దట్ విల్ గెట్ ఇన్ టు ద లేటెస్ట్ కాన్సెప్ట్ బట్ ఇప్పుడు ఏంటవుతుందంటే ఫస్ట్ నేను ఏజ్ ఇచ్చి సెకండ్ నేను నేమ్ ఇస్తే ఇట్ ఈస్ టేకింగ్ ట్వంటీ వన్ యాజ్ నేమ్ రాకేష్ యాజ్ ఏజ్ అంటే మనకి ఎర రావట్లేదు But generally, as I said, this is a small problem which we have the solution in Python only when we start a concept called object-oriented. But dan Mundu, it can then concentrate channels in the point intent, take keyword as an argument. If I say age equal to 21, then name equal to Surya. Now see. ద ఇంటెన్షన్ ఇస్ చాలామంది ఏమనుకుంటారంటే ఫస్ట్ నేను ఏజ్ ఇద్దాం తర్వాత నేను నేమ్ నేమ్ ఇస్తాను బట్ ఇఫ్ యు పాస్ డైరెక్ట్లీ ద వాల్యూ దెర్ ఈజ్ నో ఎర్రర్ బట్ ఇన్ పాయింట్ ఆఫ్ యూజర్ వీ ఫీల్ దట్ ఈస్ అ మిస్టేక్ అసలు నేమ్ ఎప్పుడు ట్వంటీ వన్ ఉండదు అండ్ ఏజ్ ఎప్పుడు రాకేష్ ఉండదు ఇప్పుడు చూడండి ఏజ్ ట్వంటీ వన్ ఇచ్చాను నేమ్ సూర్య ఇచ్చాను దట్ మీన్స్ సారీ వీ హ్యావ్ టు కాల్ ద ఫంక్షన్ ఇన్ఫో ఇప్పుడు చూడండి సూర్య అండ్ ట్వంటీ వన్ అంటే కరెక్ట్గా ఆర్గ్యుమెంట్ పాస్ అయింది దట్ మీన్స్ దట్ ఏజ్ అండ్ నేమ్ దిస్ టూ ఆర్ కీవర్డ్ కీవర్డ్ యాజ్ ఎన్ ఆర్గ్యుమెంట్ సో అక్కడ నేమ్ సూర్య ఇచ్చాం ఏజ్ ట్వంటీ వన్ ప్రింట్ అయినప్పుడు ఏమైంది సూర్య ప్రింట్ అయింది దాని తర్వాత నేమ్ నమ్ ఏజ్ ప్రింట్ అయింది this is how the concept of keyword as an argument. again, i'm repeating it. keyword mirichina argumente, miri argument icharu, that you are taking as a keyword. that is a special concept of user-defined functions. so i'm sure like you got a general basic idea, me calls in any arguments, pass here any arguments, mir pass here, that depends. and all functions, lo many different calculations, koda have like for an example, if I say def sum, I'll take it as a equal to maybe a b c. If any arguments, tonight, mood arguments not. Fine. I'll say d is equal to a plus b into c.

So 20 into 5 that becomes 100. 100 and then plus a that is 10. So 110 is the result. So not only passing the value and printing the value, you can do the calculations also inside a function with the default argument, with keyword as an argument, me calls in the calculations say then a That is what the special concept of this user-defined functions. So keyword as an argument is a new feature which we got it in python Kuni programming language e concept so python has that feature that is keyword as an argument default as an argument that's the special part of your functions let us go with little more type of function under user defined that is variable length argument for instance i'll define the function i'll pass the value దట్ మీన్స్ ఇక్కడ మనం కంపల్సరీగా ఒక వాల్యూ పాస్ చేయాలి ప్రింట్ ఏ నా ఏం చేయాలి ఫంక్షన్ కాల్ చేయాలి డిస్ప్లే ఇదో ఒక వాల్యూ పాస్ చేస్తారు టెన్ సో ఇట్ ఈస్ ప్రింటింగ్ టెన్ ఇప్పుడు యూజర్ కావాల్సింది ఏంటంటే దే టు పాస్ త్రీ వాల్యూస్ నా Exactly one argument. Mano passes in the argument. In each three So it is not acceptable. Alaghe, function ki values ledu. I am calling it. I will get an error. So the problem here is as much of argument you have, that much of the value you need to pass. But every user doesn't depends on that. Pratyol, they use and rule But user enters, sir, I will be going for five values, ten values, twenty values. సో పైథన్లో ఆ ఫీచర్స్ ఉన్నాయి ఎలాగంటే డెఫ్ డిస్ప్లే పాస్ ఇట్ యాస్ స్టార్ ఏ ఫర్ డు యూ గైజ్ రిమెంబర్ దెర్ ఆర్ సమ్ లూపింగ్ స్టేట్మెంట్స్ ఇప్పుడు ఎక్కువ వాల్యూస్ ఉన్నప్పుడు ఏంటి ఎలా రీడ్ చేద్దాం బై యూజింగ్ సమ్ లూప్ స్టేట్మెంట్ ఇప్పుడు మీరు వైలెనా వాడచ్చు ఫర్ ఎన్న విచ్ ఇస్ ద బెస్ట్ యూ ఫీల్ లాస్ట్ టైం కూడా చెప్పండి అకార్డింగ్ టు మీ ఐ ఫీల్ ఫర్ లుప్ విల్ బీ ఈజియర్ ఎందుకంటే అన్నీ ఒకే లైన్లో ఎగ్జిక్యూట్ అవుతుంది ఫర్ ఐ ఇన్ ఏ ఐ ఇన్ చేస్తుంది ఏలో ప్రతి వాల్యూని రీడ్ చేస్తుంది దెన్ సే ప్రింట్ ఐ కమౌట్ ఫైన్ కాల్ చేయండి ఇప్పుడు డిస్ప్లే ఏ వాల్యూ నేను పాస్ చేయలేదు నో ఎరస్ ఒక వాల్యూ పాస్ చేయండి బై డిఫాల్ట్ ఇట్ విల్ గో టు ఏ ఒక వాల్యూ ప్రింట్ అయింది ఇప్పుడు నేను ఫైవ్ డిఫరెంట్ వాల్యూస్ ఇస్తాను ఇప్పుడు చూడండి అంటే ఇక్కడ మీకు ఏం అర్థమవుతుందంటే డిస్ప్లేలో ఉన్న క్వాలిటీ ఏంటంటే బికాస్ ఆఫ్ దట్ స్టార్ స్టార్ని అబ్జర్వ్ చేయండి స్టార్ స్టార్ యూస్ చేయడం వల్ల మీకు ఎన్ని వాల్యూస్ పాస్ చేయాలంటే అన్ని వాల్యూస్ పాస్ చేయొచ్చు దట్ ఈస్ వాట్ వీ సే వేరియబుల్ length argument variable length as per the length the argument is provided you can use it as much of value you require pass pass result so you need not require to bother this is what the feature which you find it in python that makes special from other programming languages मी फीचर प्रती लांग्वेज उड़ा पैथन उद्धी दट अद्वी सिंपलेट वे मेक्स द वर्क वेरी सो इज़ हाउ ए फंक्ष बीफइंड सो इफ वी गो बैक टू दूसर डिफाइंड वी वी हैव सीन विर्ग्युमेंट वित् आर्ग्युमेंट डीफाट आर्ग्युमेंट अला दट की ऐजें आर्ग्युमेंट दूसापल चो वी से सी दट नथिंग बट variable length argument so these are all user defined the same way some function has some return type return ani oka keyword untadi a return keyword tho features untai for example i am talking about return if you say def sum

సి రిటర్న్ సి ఇవ్వడం వల్ల మనకేమైంది సి వాల్యూ ఎక్కడ మనం సమ్ ఫంక్షన్ కాల్ చేసాం ఆ వాల్యూ అక్కడ పాస్ అయింది అండ్ ఫైనల్లీ ఇట్ హ్యాస్ ప్రింటెడ్ దట్ ఈజ్ వాట్ ఆర్ రిటర్న్ డర్స్ మీరు రిటర్న్తో ఏ వాల్యూ అయినా పాస్ చేయవచ్చు బట్ వాట్ వాల్యూ యూ వాంట్ టు ప్రింటెడ్ దట్ వాల్యూ షుడ్ బీ రిటర్న్ అది మనం గుర్తుంచుకోవాలి సో ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి సి వాల్యూ ప్రింట్ అవ్వాలి సో సి వాల్యూని మనం రిటర్న్ చేసాం ఎక్కడ రిటర్న్ చేసాం the place where we have called it this is what returns is and this you can see in most of the programming language chala language is no concept but now what i am going to tell you the last user defined function but the most powerful function which is nothing but lambda which is again a keyword ఇప్పుడు మనం చూసిన ప్రతి ఫంక్షన్ లో డిఫైన్ చేసినప్పుడు వి హావ్ డన్ డెఫ్ బట్ లాండా కి డెఫ్ అని ఫంక్షన్ కీవర్డ్ అక్కర్లేదు వి నీడ్ నాట్ రిక్వైర్డ్ టు యూస్ డెఫ్ కీవర్డ్ ఫర్ లాండా అది యూజర్ డిఫైన్డ్ ఏ బట్ లాండా ని కీవర్డ్ తో మనం యూస్ చేస్తాం అండ్ మోర్ ఓవర్ ఆల్ ది స్టేట్మెంట్ కెన్ బి గివెన్ ఇన్ సింగిల్ లైన్ మీరు ప్రతి స్టేట్మెంట్ ఒక సింగిల్ లైన్ లో ఇచ్చేయొచ్చు బట్ చూడండి एग्जांपल సమ్ ఇచ్చారు c = a + b ఇచ్చారు సో యు హవ్ డన్ మల్టిపుల్ లైన్స్ బట్ లాండల్ ఆఫ్ ఫీచర్ ఏంటంటే ఎవ్రీథింగ్ కెన్ బి గివెన్ ఇన్ ఎ సింగిల్ లైన్ బట్ మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ది కీవర్డ్ లాండా ఇక్కడ మనం డెఫ్ అని యూస్ చేయము లాండా యూస్ చేస్తాం ఫర్ ఎన్ एग्जांपल x = లాండా చూడండి కీవర్డ్ a, b కోలన్ ए प्लस् बी सो टोटल अंत सिंगल्ल हेल्पे आर्ग्युमेंट पास क्या चाँव नव सी ए प्रिंट एक्स टेन काम ट्वेंटी नव सी द रिजल्ट थर्टी सो वाट वी हीन दिशा द फ्यूचर विच युर्टिंग विस्जर डिफाइंड लैम डाइ फंशन चलुलेषन यूज चेवचु वेर ऐसा more details galte lambda plays a very vital role because everything is in a single line oka line use execute which makes python different from other language so only user defined the concept is not permanent hope meeku clear related to a function called predefined and user defined